విజయనగరం జిల్లా కేంద్రంలో గల క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిపై చీటింగ్ ఫోర్జరీ విపత్తుల చట్టం కింద స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కరోనా బాధితులకు అత్యంత అవసరమైన రెమిడిసివర్ ఇంజెక్షన్లపై ఫిర్యాదులు వెలువెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐఓపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈ నెల 27న అన్ని ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా విజయనగరం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రెమిడిసివర్ ఇంజెక్షన్లు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఔషధ నియంత్రణ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్యులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. త్వరలో అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని డిఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. అవన్నీ ఎందుకు నాలుగు ఆయన ఉన్నాయి మనకి తెలియదు. వాళ్ళు వచ్చారు.